పెళ్లి దుస్తుల్లోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన వధూవరులు తిరుపతిలో సెల్ఫీ సూసైడ్ ఇలాంటి మరిన్ని వార్తలను ఊరువాడ న్యూస్ లో చూద్దాం నెల్లూరు జిల్లా తుమ్మినపట్నంకు చెందిన ప్రశాంత్ కమ్మం జిల్లాకు చెందిన స్పందన ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇద్దర్ది వేర్వేరు కులాలు కావడంతో ముందు జాగృత చర్యల్లో భాగంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు పెళ్లి దుస్తులతో స్టేషన్‌కు వచ్చిన జంటను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు తమకు రక్షణ కల్పించాలని వధూవరులు కోరడంతో అసలు విషయం అర్థమైంది ఈ మధ్యనే జరిగిన సివిల్స్ లో 69వ ర్యాంక్ సాధించిన సుధీర్ కుమార్ రెడ్డికి స్వగ్రామం బ్రహ్మరథం పట్టింది బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వాగతం పలకగా నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని పాండురంగ స్వామి ఆలయంలో తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి సుధీర్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు తాను ఎక్కడున్నా ఈ ప్రాంత అభివృద్ధికి భవిష్యత్తులో తన సహాయ సహకారాలు అందిస్తానని సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా పాతెల్లపూర్లో ఓ ఇంట్లోకి దూరింది ఎలుగుబంటి బంటిని చూసిన వారంతా పరుగులు పెట్టారు గ్రామస్తులంతా గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి కూడా భయంతో పరుగులు పెట్టింది వెళ్ళేదారిలో అడ్డంగా ఉన్న గేదెపై దాడి చేసింది ఎలుగుబంటి గ్రామస్తులంతా కలిసి ఎత్తుకెళ్లకు దాన్ని తిరిగి అడవుల్లోకి పంపారు పెద్దపల్లి జిల్లా ఓదుల మండలం ఉప్రపల్లిలో బాలికపై 47 వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు జమ్మికుంట మండలం ఇల్లంతకుంట నుంచి వేసవి సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలికను అదే ప్రాంతానికి చెందిన రమేష్ అత్యాచారం చేసి పరారయ్యాడు బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా విశాఖ జిల్లా శ్రవణ్ షిప్పింగ్ గోడౌన్లో మంటలు అదుపులోకి వచ్చాయి దాదాపు 12 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు గోడౌన్లో పేపర్ మెటీరియల్ బండిల్స్ మెడికల్ కు సంబంధించిన పీపీఈ కిట్లు శానిటైజర్ ఉన్నాయి వీటి వల్లే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి ఈ అగ్నికిల్లలకు కార్మికుడు కళ్యాణ్ మృతి చెందాడు అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి షార్ట్ సర్క్యూట్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది జమ్మూ కాశ్మీర్ కు చెందిన కృతి సంభ్యాల్ నానక్రమగూడలోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరు రూమ్మేట్స్ తో కలిసి ఉంటుంది వాళ్ళు రూమ్ లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ముందు సూసైడ్ చేసుకుంటున్నట్లు తన స్నేహితుడు సచిన్ కుమార్ కు మెసేజ్ పంపింది అయితే సచిన్ వచ్చి చూసేసరికి కృతి ఉరివేసుకుంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు చిత్తూరు జిల్లా రామకుప్పంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చోరీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు 8 మంది నిందితులు అదుపులోకి తీసుకున్నారు గ్యాస్ కట్టెలు సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకే దొంగతనానికి యత్నించారని పోలీసులు చెప్పారు